హాయ్ ఫ్రెండ్స్, పదవ వారం నామినేషన్ ప్రక్రియని మనం చూసాం. ఎంత రసవత్తరంగా సాగిందో, ఎంత హాట్ హాట్ వేడి వేడి చర్చలు జరిగినాయి. మీరు నన్ను నామినేట్ ఎందుకు చేశారు, మీరు ఈ విధంగా ఎందుకు చేశారు అనుకుంటూ ఒకళ్ళ మధ్యన ఒకళ్ళు, ముఖ్యంగా సోహెల్ హర్యానా మధ్య వచ్చిన కన్వర్జేషన్ చాలా హాట్ టాపిక్గా మారింది. కాకపోతే పదవ వారం హర్యానా అవుట్ అనే టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఈ టాక్ కూడా ఎందుకు స్ప్రెడ్ అయింది అంటే, ఒక విధంగా ఏడుగురు హౌస్లో ఉన్న ఏడుగురు నామినేట్ చేశారు, ఎక్కువ శాతం నామినేట్ చేశారు, కాబట్టి హర్యానా అవుట్ అంటున్నారు. అయితే పదవారం ఎలిమినేషన్లో హర్యానా ఉంది అనే ఒక టాక్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే లీకుల బాస్ లీకులు కొద్దిగా నిజమవుతుంది. పదవారం హర్యానా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందా అని ఒక డౌట్ని క్రియేట్ చేశాడు బిగ్ బాస్. ఎందుకంటే ఏడుగురు నామినేట్ చేశారు కదా, యాక్సెప్ట్ అవినాష్. అంటే హర్యానా అవినాష్ ఒక జట్టుగా ఉన్నారు. ఎందుకంటే అమ్మ బయటికి వెళ్ళిన తర్వాత హర్యానా అవినాష్ ఒక జట్టుగా తయారయ్యారు. ఎందుకంటే అవినాష్ కూడా డబుల్ ఎలిమినేషన్ అయ్యాడు అనగానే, నాగార్జున అవినాష్ కూడా డబుల్ ఎలిమినేట్ అయ్యాడేమో అనగానే ఒక్కసారి ఏడుపు లంకించుకుంది హర్యానా. ఇది మనం ఈ ఎపిసోడ్ చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. హౌస్లో ప్రస్తుతం హర్యానాకి సపోర్ట్ చేసేది అవినాష్, ఎందుకంటే నిన్న నామినేషన్ కూడా చేయలేదు. సరే, ఇమ్యూనిటీ వచ్చేసి బిగ్ బాస్ చెప్పేశాడు ఎవరు అవినాష్ నామినేట్ చేయడానికి వీల్లేదు అని. అంటే ఈ వారం నెక్స్ట్ వీక్ కూడా కొనసాగుతాడు అవినాష్. అంటే అవినాష్ తీసేస్తే మిగిలిన 8 మందిలో ఎవరు హౌస్ నుంచి బయటకు పోతారు అంటే, 7 నామినేట్ చేశారు కాబట్టి తప్పనిసరిగా హర్యానా బయటకు వెళ్తుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి, ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటే హర్యానా బయటకు వెళ్ళే సమస్య లేదు. ఎందుకంటే నేను చాలా మందిని అడగటం జరిగింది, అందరూ హర్యానా ఎక్సలెంట్గా ఆడుతుంది, అట్లాగే ఉండాలి, ఆమె బిగ్ బాస్ ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ చక్కగా కంప్లీట్ చేస్తుంది, హోల్ హార్టెడ్గా మైండ్ పెట్టి ఆ టాస్క్ని పూర్తి చేస్తుంది, అందరూ ఏదో నవ్వులాటకి లేదా జస్ట్ టైం పాస్కి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, హర్యానా ఒకతే పర్ఫెక్ట్గా ఆడుతుంది అని అర్థమవుతుంది అంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే హర్యానా కూడా అదేవిధంగా చెప్తుంది, నాకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు, నేను అదేవిధంగా చేశాను, మోనాల మీద ఐస్ వాటర్ ఐస్ క్యూబ్లు కొడతానికి నేనేం తెచ్చిపెట్టలేదు, బిగ్ బాసే తెచ్చిపెట్టాడు కాబట్టి మోనాల మీద వేయటం జరిగింది, ఒక మోనాల్ అయితే అందరి మీద వేశాను అంటూ ఇంకొక సీక్రెట్ చెప్పారు అక్కడ. యాక్చువల్గా మోనాల్ కళలో మట్టి పడల, అయినా సరే అఖిల్ వెళ్ళి తుడవటం అనే ఒక విషయాన్ని బయటికి తీశారు. అంటే ఏ విధంగా ఈ రసోత్తరం ఎపిసోడ్ జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. ఇక ఒకటి, ఫైనల్గా ఆడియన్సే న్యాయ నిర్ణేతలు, హర్యానా బయటికి వెళ్ళాలా ఉండాలా అనేది నిర్ణయించేది ఆడియన్స్. అంతేగాని ఎలిమినేషన్ ప్రక్రియలో ఉంది కదా, నామినేట్ అయింది కదా, ఎలిమినేషన్ అవుతుంది కదా అనుకుంటే మన పొరపాటే, తప్పులో కాల్సినట్లు. ఏదేమైనా సరే హర్యానా మాత్రం ఎలిమినేషన్ అయితే కాదు. మా అంచనా ప్రకారం మ్యాక్సిమం మెహబూబ్ ఎలిమినేషన్ కావచ్చు అని అనుకుంటున్నాం, ఎందుకంటే ఓటింగ్ శాతం తక్కువ ఉంది అని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. బిగ్ బాస్ హౌస్లో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి, డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చేమో అని కూడా భ్రమ కల్పించారు. ఈ విధంగా బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతుంది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు అంటే హర్యానా హౌస్లో ఉంటుందా, ఎలిమినేషన్ అవుతుందా అనే దానిపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు మా వికే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.